శుభం భూయాదు. శ్రీ గురుభ్యో నమః. 27 నక్షత్రాల్లో పునర్వస నక్షత్రం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, పునర్వస నక్షత్రం అంటే రాముడు గారి నక్షత్రం అంటారు, నక్షత్రాధిపతి గురుడు అంటాం మనం. గురుగ్రహం అనేది అనుగ్రహం కావాలంటాం. అసలు ఆ నక్షత్రం పుట్టిన వాళ్ళే చక్కగా గురు అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు అంటాం. గురువు అన్నాడు శుభగ్రహం కాదు, బాధలేదు. కానీ అటువంటి వాళ్ళు కూడా చండాల యోగం ఏదో ఒకటి వస్తుంది, జ్ఞానం ఉంటుంది, ఇంప్లిమెంట్ చేయలేకపోతారు, సమస్య వచ్చేస్తుంది, పరిష్కారం చేసుకోలేకపోతుంటారు. అప్పుడు గురువు, గురువు అంటే ఏంటి? ఇక్కడ మనం నిత్యానుష్ఠానంలో గణపతి గురువు అవుతాడు, మేధా దక్షిణామూర్తి అవుతాడు, దత్తాత్రేయుడు వారు అవుతాడు, సాయినాథుడు అవుతాడు, వెంకటేశ్వరమూర్తి అవుతాడు, ఎవరిని మనం శివుడు అడుగుతాడు, ఎవరైనా దేవతలు, అమ్మవారు కాదు, అయ్యవార్లు, అయ్యవార్లు దేవతలుగా భావించేది గురువుగా మనం భావించాలి. సో ఇక్కడ ఏంటి అవుతాడంటే, అటువంటి దేవత మనం కొలవాలి. ఇక్కడ ఎవరు గురువు? మనకు నడిచొచ్చే గురువు అక్కడ కనబడాలి. సో పునర్వస నక్షత్రం వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ సమస్య వచ్చింది అంటే ఓ పండు, ఓ కాయ ఏదోటి తీసుకుని విద్య నేర్పిన గురువు కానీ, దగ్గరలో గురువు గారని పిలిచే ఏ గురువుని కానీ, బోధ గురువు కానీ, ఉపదేశం ఇచ్చిన గురువు కానీ, లేదంటే ఎవరిని గురువుగా భావిస్తాము, గురువుగారు అని మీరు పదంతో ఎవరినైతే పలకరిస్తున్నారో మీకని పెద్దవాళ్ళని, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓ పండు కాయ చేతులు పెట్టి కాళ్ళకి నమస్కారం పెట్టి బాగున్నారని పలకరించి, వాళ్ళకి కావాల్సింది ఏదో ఒక పూట చూసి మీరు వచ్చేస్తే, ఇంటికి వచ్చేసరికి ఒక మార్గం కనిపిస్తుంది. ఇది సత్యం. గురు కటాక్షానికి మించింది ఇంకొకటి లేదు. పునర్వస నక్షత్రం వల్ల కానీ అలా చేయగలిగితే, ఇప్పుడున్న ఈ యుగంలో ఏంటంటే ఎలా ఉందంటే పరిస్థితి, ఈ ఫాస్ట్ యుగంలోని గురువుగారా, కాళ్ళకి నమస్కారం పెట్టాలా, పెద్దవాళ్ళ నమస్కారం పెట్టాలా, అసలు లేకుండా హాయ్ బాయ్ ఫేస్బుక్లో గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ తప్ప ఈ వ్యక్తి వ్యక్తిత్వం మనిషిని కనబడాలి. ఇక్కడ గురువు కాదు మీరు పెడుతున్నాం, అక్కడ ఉన్న ఆత్మకి గౌరవించి మనం ఇస్తున్నాం, ఒక ఆత్మని ఆనందం కలిగిస్తున్నాం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే, పునర్వస నక్షత్రం వాళ్ళు మనకంటే పెద్దవారు, గురువుగా భావించే వాళ్ళకి ఒక నమస్కారం పెడితే ఆత్మకి మన సమస్య పరిష్కారం మనకు కనిపిస్తుంది. ఆ సంస్కారమే చాలు మనకు ఒక మార్గం చూపించేస్తుంది. చూడండి ఎంత సులువైన మార్గం. అటువంటి చిన్న చిట్కా ప్రయత్నం చేయండి. ఎవరూ లేరు, స్కూల్లో ఉన్నారు టీచర్ గారు, స్కూల్లో ఆఫీసులు ఉన్నారు, మీ పై అధికారి, మీ గురువు గారు, నీకు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు, ఇలా ఎవరిని గురువుగా భావిస్తారు? కొంతమంది తండ్రి గురువు అవుతారు, కొంతమంది గురువు అనేవాడు ప్రత్యేకం ఉంటారు. ఉపదేశం పొందిన గురువు అంటే వేరే, విద్యలో ఉన్నవాళ్ళు, స్త్రీ విద్యలో ఉన్నవాడు గురువులు వేరే ఉంటారు. ఎవరైనా పర్వాలేదు, సమస్య పరిష్కారం అవ్వట్లేదు కదా, ఓ రెండు పళ్ళు, రెండు కాయలు, పండ్లు తీసుకెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టి ఇచ్చి నమస్కారం పెట్టి వచ్చాడు. దర్శనం, గురు దర్శనం పాప వినాశనం. లైవ్ లైవ్ గురువు అంటున్నాం అంతే తప్ప విగ్రహాల గురించి మాట్లాడట్లేదు. సో ఆ విధంగా ప్రయత్నం చేయండి, రాజమార్గంలో రాజీవ్ పదగలుగుతారు. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9704-44-7001, 9704-44-7002.